ఈ ప్రపంచం మొత్తం మీద ఎందుకో జరిగినటువంటి కొన్ని దుర్మార్గాలు కొన్ని పనికిమాలిన విషయాలు పనికి రాని విషయాలు వాటి వల్ల ఒక మన దేశమే కాదు యావత్ ప్రపంచంలో కూడా కొన్ని కోట్ల మంది ప్రజలు చాలా బాధలలో ఉన్నారు ఆ లెక్కలో చూసుకున్నప్పుడు మన భారతదేశంలో ఒక రకమైనటువంటి నిర్లక్ష్యానికి అణచివేతకు వివక్షకు గురైన జాతి మన దళిత జాతి చాలా ఇబ్బంది కలిగింది మనకు కూడా అటువంటి కారణం వల్ల అట్లా జరిగినటువంటి ఆ పాత చరిత్ర వల్ల ఏ ఊరికి పోను ఏ జిల్లాకు ఏ పల్లెకు ఆ ఊరు సెంటర్ లో నిలబడాడు మీ ఊర్లో పేదలు ఎవరు అంటే దళితులు నిరుపేదలు ఇట్లా చాలా రోజులు జరుగుతా ఉంది సరే కొందరు మాత్ములు గొప్పోళ్ళు ప్రయత్నాలు చేసిండు వాళ్ళు చేయగలిగినంత వెలుతురు వాళ్ళు ఇచ్చిండు అందులో మన దేశంలో మనం బాగా పేరు పెట్టుకొని గొప్పగా చెప్పుకునే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన పాపం తన్నలాగిండు అట కాదు ఈ ప్రజలకి ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజులలో 60-70 ఏళ్ల కింద అనేకమైన పోరాటాలు చేశాడు ఆయన చేసిన పోరాటం పుణ్యం ఫలితమా అని కొన్ని రిజర్వేషన్లు కొంత చదువుకునే అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కొంత రాజకీయ అవకాశాలు కొంత మేరకు వచ్చినాయి అది మొత్తం దళిత సమాజానికి పూర్తిగా లాభం జరగలే ఆయన మార్గం చూపించాడు ఆ మార్గం మొత్తం అట్లే పడితేనే బాగుండే కానీ ఆయన తర్వాత అది అంత గొప్పగా జరగలే అందువల్ల మొత్తం దళిత జాతి యాడికిపోయిన పేదరికంలో ఉన్నది ఇక్కడ ఇంకొక ముచ్చట ఆలోచించుకోవాలి మనం దళితులు పేదరికంలో ఉన్నారు అది నిజం దళితులు దరిద్రంలో ఉన్నారు అది నిజం ఎందువల్ల దళితులేమన్నా సోమరిపోతులా పంజేయరా రోజు పంజేస్తారు రోజు చెమట కారుస్తారు అంతే కదా మరి కష్టపడే పంజేసేటువంటి శక్తి లక్ష్మీ అమ్మవారిని ఆ సంపదను సృష్టించేటువంటి సృష్టికర్తలు ఎందుకు పేదరికంలో ఉండాల్సి వచ్చింది ఏం కారణం అంటే ప్రభుత్వాలు సరైన పంద అవలంబించకపోవడం ఏదైనా స్కీమో పథకమో పెట్టినా అరకొరగా అది సంపూర్ణంగా లాభం చేకూర్చేటట్టు ఉండకపోవడం దాన్ని పూర్తిగా మన దళిత సమాజానికి అర్థం చేయించకపోవడం ఆ స్కీమ్ అనుకున్నది అనుకున్నట్టు అమలు కాకపోవడం ఇట్లాంటి అనేక కారణాల సమాహారంగా ఇయాలటి కూడా మనకు యాడికిపోయినా దుఃఖం కలిగేది బాధ కలిగేది ఇబ్బంది అనిపించేది దళిత జాతిలో ఉన్నటువంటి పేదరికం సరే మనము 20 ఏళ్ల సంది తెలంగాణ కోసం కొట్లాడి చాలా కష్టపెట్టిండ్రు చాలా బాధైంది ఒక సమయంలో నేను సావతాయరైన అంత దూరం దాకా పోయి కొట్లాడితే భగవంతుందా బయటపడి తెలంగాణ రాష్ట్రమైన రాష్ట్రమైన తర్వాత ఒకటి 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 పనులు కరెంట్ చాలా ఘోరం ఉండే అది ఎవరికైనా ఒకటే రాకపో వచ్చినా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి దాన్ని నయం చేసుకున్నాం ఇలా కరెంట్ పోదు పొమ్మన్న పోదు మోటార్లు కాల్తలేవు ట్రాన్స్ఫార్మర్లు కాల్తలేవు నరసన కాడికి ఇంత పడలు పడుతున్నాయి 24 గంటలకు ఇళ్ళ కరెంట్ వస్తుంది పరిశ్రమలు నడుతున్నాయి కొంతమందికి పని దొరుకుతుంది దానిలో వెనకడ ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు ఈ 5-6 ఏళ్ళలో తిప్పలవాడి దాన్ని సక్క చేసుకున్నాం మంచినీళ్ళకి చాలా కోసం ఉండేది మనకు మిషన్ భగీరథ తెచ్చుకొని ఆ మంచినీళ్ళ బాధ కూడా తీర్చుకున్నాం ఇంటింటికి నల్లా పెట్టుకున్నాం కొన్ని ఇళ్ళకి రాకపోవచ్చు కానీ పెట్టుకున్నాం చాలా వరకు వస్తుంది 90% 99% వస్తుంది ఆ బాధ తీర్చుకున్నాం మరి వ్యవసాయం బాగుంటే ఇంత పని జరిగితే పని చేసేటోళ్ళకి పని దొరుకుతుంది దున్నటోనికి భూమి
పంట పండుతుంది, పంట పండితే చల్లగా ఉంటాయి గ్రామాలు అని ప్రాజెక్టులు కట్టుకున్నాం. మీ దగ్గర కూడా ప్లాన్ అయితే మన ఈ కాళేశ్వరం కొండపోచమ్మ సార్ కాలు వచ్చింది. ఇప్పుడే నేను ఆఫీసర్లతో మాట్లాడినా, ఈ ఊర్లో 1980 ఎకరాల భూమి బారుతా ఉంది. చిన్న చిన్న చెరువుల కింద కాకుండా కాలువ ద్వారా నీళ్లు డైరెక్ట్ వచ్చేది సుమారు 2000 ఎకరాలు బారుతుంది. అన్న కొత్త మన దళితుల భూములు కూడా ఉంటాయి, అందరి ఉంటాయి, మనవి కూడా ఉంటాయి. నేను ఒకటే సరే కొత్త గోళ్ళలో గోళ్ళు కొనిచ్చిన గౌడ సోదరులకు వాళ్ళకి చేయాల్సిన పని చేసినాం, చెట్ల రకం మాఫీ చేసినాం. హైదరాబాద్లో ఆంధ్రోళ్ళు అప్పుడు సొసైటీ రద్దు చేస్తే మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం, వాళ్ళు వృత్తి చేసుకొని బ్రతుకుతున్నారు. పద్మశాలలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోదురు. మన పోచేపల్లి కాడ కానీ, సిరిసిల్ల కాడ కానీ, గద్వాల కానీ, దుబ్బాక కానీ చాలా చోట్ల చచ్చిపోదురు. వాళ్ళు చావకుండా చేసుకొని వాళ్ళకి నెలకు 20,000 జీతం వేసేటట్టు, కనీసం 15,000 వేసేటట్టు కొత్త సూరాయించుకున్నాం. ఆ రోజు తెలంగాణ వచ్చిన కొత్తలో చాలా గందరగోళం ఉండే. బియ్యం ఇచ్చినా కానీ 4 కిలోలు ఇస్తారు, 4 కంటే ఎక్కువ అయిపోరు. అవన్నీ తీసేయాలని చెప్పి అప్పుడు 4 కిలోలు తీసి 6 కిలోలు తీసుకున్నాం. 4 కాదు, 8 మందికి సరే ఇవ్వను, ఎంతమంది మెంబర్లు ఉన్నా అంతమందికి ఇవ్వను. అట్లే పెన్షన్ వాళ్ళు 200 తీయాలి, 2,000 రూపాయలు తీసుకున్నాం. ముసలోళ్ళు ముడుగోళ్ళు పాపం భర్తలు చచ్చిపోయిన స్త్రీలు రెక్కలు సక్క లేని వాళ్ళు కొంత ఆదరణ ఒకంతకు మరి ఇంకో మోతాదు లేకుండా బతికేటట్టు కొన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. వాస్తవంగా ఇవాళకు ఒక ఏడాది కిందనే ఈ దళిత బంధు కార్యక్రమం మొదలు కావాలి. ఈ కరోనా వచ్చి 2 సార్లు లాక్డౌన్ అని ఇమ్మన్నని రాష్ట్రం ఆదాయం పడిపోవడం చాలా ఇబ్బందులకు గురైనాం. ఉన్నాం కొద్దిది అట్లే పోతా ఉంది, వాయిదాలు పడతా ఉంది. యానో కూడా ప్రారంభం చేస్తూ పోటీ ఎందుకో ముందో చేసుకుంటూ పోవాలనే ఆలోచనతో ఈ మధ్యనే మనం దళిత బంధు పథకాన్ని మొదలుపెట్టుకున్నాం. అయితే దానిలో కొన్ని నెలల పాటు ఆలోచించాం. ప్రభుత్వం ఏదైనా సాయం చేసినప్పుడు ఒక వర్గం ప్రజలు ఏదైతే చాలా బాధపడి తరతరాల నుంచి దోపిడీకి గురై ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ కోసం చేసే పథకం 600 అయినా సరే మళ్ళీ ఎటమటం కావద్దు, కింది మీద కావద్దు, నీరు గారిపోవద్దు. అప్పుడు ఏమవుతుంది? ఏ కేసీఆర్ చెప్పిండో చేసారు కానీ అంత మళ్ళీ పట్టిదైంది, చేసినా లాభం లేదా ఇక అన్ని మళ్ళీ వీళ్ళని అక్కడనే వదిలేస్తారు. పెద్ద ప్రమాదం అది. మీ అందరితో మీ దానిలో ఉన్న చదువుకున్న వాళ్ళతో నేను కోరేది ఏంటంటే పట్టుబట్టి చాలా గట్టి మొండి పట్టుదలతోని మనం పైకి వచ్చి చూపెట్టాలి 100%. ఇది ఫెయిల్ కానియదు. ఏది ఏమైనా సరే దళిత వాడలు ముఖ్యంగా దళిత ప్రజల మధ్య బాగా ఐకమత్యం రావాలి, ఒకటి కావాలి మనందరం. ఒకరిని చూస్తే ఒకరిని ఈర్ష ద్వేషాలు పెట్టుకోవద్దు, పోలీస్ కేసులు పెట్టుకోవద్దు. ఇప్పటిదాకా ఏదైనా గడబడిలో మంచి చెడ్డ ఏదైనా కేసు ఉన్నా తీసేసుకోవాలి, రద్దుపరుచుకోవాలి. అందరం ప్రేమభావంతో ఒకరికొకరు భుజమాని ఒకరు తొయ్యకపోతే ఇంకోళ్ళని చెప్పి దీన్ని సక్సెస్ చేసుకోవాలి. వేరే గ్రామాలకు ఇప్పుడే పోతలేం. ఒక నియోజకవర్గం మొత్తం తీసుకున్నాం, అక్కడ పరితాలు మంచి చెడ్డలు తెలుతాయని. ఈ మధ్యనే వాసాల మరి గ్రామం, నేను ఈ ఊరి మీద చాలాసార్లు వస్తా పోతూ ఉంటుంది, చూస్తే అంత మంచి గనవాళ్ళు లేకపోతున్నా రోడ్డు వంకర టింకర అంత గిర్రెలు గడ్డలు ఇట్లా గందరగోళం. ఏం రజాలు ఈ ఊరు సక్కదనం లేదని చెప్పి ఏదైనా కొంత చేద్దాం అని నా అంత నేనే ఆలోచించుకొని మీ సర్పంచ్ గారిని మీ ఎంపీటీసీ వీళ్ళందరూ పిలిపించుకొని మాట్లాడి ఓ కార్యాచరణ చేసుకున్నాం. ఇలా గ్రామం అంతా తిరిగినది. చాలామంది ఇళ్ళకాడికి కూడా పోయినాం. ఆ ఇండ్లు చక్కదనం లేవు, అన్ని మట్టి గోడల ఇండ్లు. ఇంకోటిదైనా మీ ఊరు గమ్మతున్నది, యాడలేవు ఇంతగానో మట్టి గోడలు, ఒక్కటన్నా ఇటుకెళ్ళు కనబడతలేదు ఒక్కటి కూడా. కొందరు ఊగిపోయినాయి, కొందరు మూలలు కూలుతున్నాయి, కొందరు ప్లాస్టిక్ బట్టలు కట్టారు,
నానా బీభత్సంగా ఉన్నది. మళ్ళీ ఊరు ఉండు కూడా వదరే బిర్రకు వదర వంపుకు ఆ వరదని ఇళ్ళల కాచులు ఒక ఆమె ఇంటికాడ కానేసుకున్నది అడ్డం. చాలా గందరగోళంగా ఉన్నది, అజేక పట్టినట్టు అబక పట్టినట్టు ఉన్నది. ఇట్లా ఉండకూడదు. కొద్దిపాటి కష్టం చేసుకుంటే గవర్నమెంట్ కొంచెం సాయం చేస్తే మనం కూడా మంచిగా చేసుకోవచ్చు కదా. కాబట్టి ఏం జరుగుతుందంటే ఒక మంచి జరగాలంటే ఇక్కడికి నా పొలం కాడ ఎర్రవేలు అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు ఆ ఏరియాకు గజ్వేలికి నేను ఎమ్మెల్యే కూడా ఉన్నా. ఆ ఊరు కూడా మంచిగా లేకుండే, బాగా చేద్దామని బయలుదేరితే కొన్ని కొన్ని చిన్న చిన్న చిన్నపిల్లలు బయటికి పోన్నాము. ఇద్దరు చెప్పు చిన్నపిల్లగా అంటే అట్లా ఒలివేట బయటకు పోన్నాము కొద్దిసేపు. అట్లా అటు దింపుకరా లేకపోతే అట్లా రజీ డిస్టర్బ్ అవుతుంది బాగా. చేతి అక్కడ ఏం జరిగిందంటే ఇట్లా ఊరంతా కూర్చున్నాం, మళ్ళీ కూడా కూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మాట్లాడచ్చిన ఇంకొక మంత్రి ఇక్కడనేమో మన దళిత బంధు మాట్లాడుకుందామని సెపరేట్ మనం దళిత సమాజం మీటింగ్ పెట్టుకున్నాం ఇక్కడ. ఇప్పుడు ఉన్న ఊర్లే ఇంత సీసీ రోడ్డు అయితే ఒక మోరడంత మోరి కడితే ఏం సక్కదనం కాదు. పైసలు పోతే తప్ప పని కాదు, మళ్ళీ ఆడేసిన కొంగడి గానే ఉంటుంది. ఆ ఎర్రవేలు కూడా గట్లే ఉండే ఊరాంత కూసోబెట్టి మాట్లాడినాం. మరి మీరు ఎస్ అంటే ఒప్పుకుంటే అందరు సమాధాన పడితే మొత్తం ఊరు కూలగొడదాం. ఇక కూలగొట్టి మంచిగా ఇట్లా బాణం కొడితే చక్కగా పోయేటట్టు బ్రహ్మాండంగా రోడ్లు, మంచి మోరీలు, మంచి అండర్ గ్రౌండ్ డ్రైన్లు, చక్కగా పట్టపగల రాత్రి ఉండేటట్టు స్ట్రీట్ లైట్లు అన్నీ వేసుకొని చాలా గొప్ప చేసుకుందామని నేను చెప్పిన. అందులో ఏమవుతుందో ఆయనకు 300 గదాల జాగు ఉంటుంది, 150 గదాలు ఉండే, ఓనకైతే 6 గదాలు ఉండే పాపం. 6 గదాలు ఆయన కూడా సూదరించాలి కదా, మరి ఆయన మనుడే కదా. కాబట్టి లేఅవుట్ చేసుకొని మళ్ళీ మంచికింత తీసుకొని జాగా మంచి కట్టుకుందాం, బాగుంటుందంటే ఊరంతా ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాడు కాదు, అక్కడ ఇంకేం జరిగింది తెలుసా? ఊరు మొత్తానికే కూలగొడితే మరి ఊరు లేడు ఉండాలి, ఊరు కూర ఎటు పోవాలి? మద్రాస్కి వెళ్ళి అప్పుడు మన దగ్గర లేకుండా హైదరాబాద్ ప్రత్యేకమైనటువంటి ఇండ్లు, ఇండ్ల కోసం వేసే టెంట్లు ఉంటాయి, ఆ టెంట్లు తెప్పించి ఊరు మొత్తాన్ని దానిలో పెట్టాం. ఏది వానకాలం వెళ్ళంగానే మొదలుపెట్టాం కూలగొట్టుడు. 6 నెలలు ఆ ఇండ్ల పని కంప్లీట్ అయ్యేదాకా ఊరు కూరే ఆ టెంట్లలో ఉన్నారు. ఊరు కట్టిన తర్వాత మళ్ళీ అందరూ అనుకొని మంచి దినం చూసుకొని అందరూ బ్రహ్మాండంగా పూజలు చేసుకొని ఇళ్ళల్లో ఇళ్ళల్లోకి పోయినారు పెద్ద పండుగ చేసుకొని. ఇక్కడ కూడా అట్లా జరగాలని నేను కోరుతున్నా. మంచి మార్పు రావాలి, బాగా జరగాలి, గొప్పగా జరగాలి అంటే మనం అటు చేస్తే తప్ప కాదు. ఇప్పుడు నేను పోయిన కాలు చూస్తే మన దళిత వాళ్ళు ఇంట్లోకి మొత్తం వరదలకే పోతుంది. పోయి గుడిసెలెక్కేసుకున్న పాపం పెద్ద వాళ్ళు చూస్తే ఇంకా వెళ్తుంది వరద, ఆ వరదలనే ఉంటారు వాళ్ళు. అది ఇబ్బంది కదా. అది మారానంటే కొత్త కట్టే ఇండ్లు మంచిగా ఏ ఎత్తులు కట్టాలి, అక్కడ మోరీలు ఎట్లుండాలి, వర్షం పడ్డప్పుడు వరద నీళ్ళు ఎట్లా పోవాలి, మొత్తం టెక్నికల్గా లెవెల్స్ గివెల్స్ అన్ని తీసి చూసి చక్కగా ఇంజనీరింగ్ పద్ధతిలో కడితేనేమో ఇబ్బందులు రాకుండా ఉంటాయి, ఊళ్ళో జబ్బులు రాకుండా ఉంటాయి, మంచి సుఖజీవనం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. గ్రామంలో 4 చెట్లు పెట్టుకున్నా, మంచినీళ్ళ పైపులు వేసుకున్నా, మనం అండర్ గ్రౌండ్ డ్రైన్లు కట్టుకున్నా, ల్యాట్రిన్లు కట్టుకున్నా, ఏది కట్టుకున్నా గొప్పగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ఊళ్ళో 20 కాడ ఏం చేశారు, కొత్త ఇండ్లు కట్టారు కాబట్టి అన్ని బంగ్లాలు, ఇండ్ల మీదనే మంచిగా రబ్బరు ట్యాంకులు పెట్టారు, సింటెక్స్ ట్యాంకులు. ఊళ్ళో మెయిన్ ట్యాంక్ నుంచి వాటికి కనెక్షన్లు ఇచ్చారు. హైదరాబాద్ రావు కానీ వాళ్ళ ఊళ్ళో 24 గంటలు నీళ్ళు వస్తాయి, ఇంట్లో నల్ల దింపితే నీళ్ళు వస్తాయి, ఇట్లా 24 అవర్స్. బాసాల మరి కూడా అట్లే చేసుకోవచ్చు మనం. ఒక నెల వెనుక ముందు 6-7 నెలల్లో బ్రహ్మాండం చేసుకోవచ్చు. చేస్తామని ఇప్పుడు ఊరంతా అన్నారు, మరి మనం దళిత వాడు ఏమంటున్నాము? చేస్తామా? చేద్దామంటారమ్మా? ఇక చేద్దాం, అందరినీ సమతం చేసి, అందరినీ సమాధానం చేసి
రోడ్లు లైన్లు మంచిగా తీసి ఫస్ట్ క్లాస్ చేసి లెవెల్స్ అన్ని కలిపి ఏం చేయాలని దాన్ని ఎమరబడదు. అది ఊరైతుంది. ఈ ఊరిలో ఇంకో కథ ఉన్నది, దళితులే పేదరికం ఉన్నారా భయ అంటే ఊరంతా బీసీలే. కొద్దిమందికి భూములు ఉన్నాయి, 20-30 కుటుంబాలు ఉండొచ్చు రెక్క భూములు, కానీ గడమలో ఎవరి కూడా అంత పెద్ద గొప్ప సక్కదనమేం లేదు. ఓ కుంటి ఆయన వచ్చిండు, ఓ ఆయన ఇట్లా వచ్చిండు, ఓ ఆయన అట్లా వచ్చిండు, రకరకాల వడ్డోళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళు బాధలే ఉన్నారు, ఈ రకరకాలు ఉన్నారు, వాళ్ళని కూడా ఆదుకుందాం, వాళ్ళకు కూడా కొంత ప్రేరణ మంచి చెడ్డ ఇచ్చి చేసుకుందాం, మనతో పాటు ఊరు కూడా బాగుపడుతుంది. ఇక మన కాడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఈ ఊర్లో గవర్నమెంట్ జాగా ఒక 612 ఎకరాలు ఉండే, 612 ఎకరాల భూమి ఇచ్చినాం, సర్టిఫికెట్లు ఇచ్చినామని చెప్తున్నారు. మరి దళితుల దగ్గర ఎంతనే జాగా అంటే తక్కువ ఉన్నది, చాలా తక్కువ ఉన్నది, అట్లా ఉండదు కదా. మరి ఎక్కడ పోయిన జాగా? నేను మీ కలెక్టర్ గారికి ఆర్డర్ ఇచ్చిన మొత్తం ఎవడెవడైతే కబ్జా పెట్టినోడెవడు, గుంజుకున్నోడెవడు, వాడెవడు నవ నిర్మాణ సంస్థ వచ్చి వాడు 20 ఎకరాలు ఉన్నాడట, రకరకాలుగా ఉన్నాయి. దొంగ దూరం మొత్తం బయట పెట్టాలి. ఇప్పుడు పెట్టి మన దళితులకు కుటుంబానికి ఎంత భూమి వస్తుంది? ఒక లెక్క తీసిండ్రు ఆఫీసర్లు, మీ కలెక్టర్ గారు తీయించారు లెక్క. ఏమొచ్చింది అంటే 49 దళిత కుటుంబాలు అన్నట్టు లెక్క వచ్చింది. కానీ అలా పెద్దగానే ఉన్నారు, పెళ్లి లేని ఏరువాడరు, వేరే సంసారం అయిపోయింది, ఆయన కూడా కుటుంబం అయిపోయాడు. అట్లా లెక్క తీసినప్పుడు 76 కుటుంబాలు అవుతున్నాయి. 76 దళిత కుటుంబాలు మన లెక్క వాసాల మరెల. మరి 76 మందికి భూమి ఉందా? అందరికి లేదు. మరి పంచినప్పుడు ముందుగా దళితులకు ఇవ్వాలి, ఏం లేని వాళ్ళు కాబట్టి ఎందుకు ఇవ్వలే? అప్పుడు ఏం చేసారు ఆ దొరలు వాళ్ళ కథ మనకు తెలియదు. ఇప్పుడు ఇంకొక 100 ఎకరాలు వెళ్ళింది భూమి, ఇది ఎవరికి ఇవ్వకుంటున్నది? దాన్ని దళితులకే ఇచ్చుకుందాం మనం. 110 ఎకరాలు ఉన్నది, ఇప్పుడు ఎవరికి ఎంత ఉన్నది? ఒక 16 దళిత ఇళ్లకేమో మొత్తమే లేదని చెప్తున్నారు. ఏ భూమి లేదు, ఏం లేదు, వాళ్ళకు ఎక్కడ జాగలేదు. ఆ ఉన్నోళ్ళు ఎవరు? వాళ్ళకి ఎంత ఉన్నది, వాళ్ళకి ఇంకెంత కలుపుదాము? మొత్తమే లేని వాళ్ళు ఎవరు? వాళ్ళకెంత ఇచ్చుకుందాము? మొత్తం మీద కనీసం అందరికో ఎకరమో ఎకరంన్నరనో 2 ఎకరాలో కనీసం ఉండేటట్టు, ఈ మిగిలిన ఇప్పుడు 100 ఎకరాలు ఏదైతే మన చేతులున్నదో అది, ఈ లెక్క తీస్తే దొంగ దొర బయటపడేది అదే వెళ్తుంది, అదే లేదు. నేను దీపిస్తా, మీరేం చేసి అక్కర్లేదు. మొత్తం గజం గజం కొలిచి అసలు సంగతి ఏది, ఎవడు కబ్జా పెట్టండి, ఎక్కడన్నది, మీరు దీనిలో సహకారం చేయాలి. పాత మరి దళితులకు ఇచ్చిన భూములు దళితుల దగ్గరనే ఉన్నాయా? ఇంకేమన్నా కొట్టేసిండా? చట్టం అనుమతించదు, దళితుల భూమి ఇంకోటి తీసుకోవడానికి వీలు లేదు, వాళ్ళకే ఉండాలి. వాళ్ళకే ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, మనకు వ్యవసాయాలు చేయాలి మంచిగా ఫస్ట్ క్లాస్గా, మనం రైతులం కావాలి. ఎందుకు కామ చేత కామా? అయితాం కదా, అవి చూపెట్టాలి వాసాల మరిలా, కొత్త చరిత్ర ఇవ్వాలి ఇప్పుడు వాసాల మరిలా, అది జరగాలి. అది భూములు మీ కలెక్టర్ గారు మంచి ఆఫీసరు, మొన్ననే వచ్చింది ఆమె, కష్టపడుతున్నది. నేను అడిగిన చేస్తామమ్మా అంటే గట్టిగా చేద్దాం సార్, వాళ్ళని బాగు చేయాలి, తప్పకుండా చేద్దామని చెప్పిండ్రు. మీకు చేస్తాం ఆ పని. ది ఎగ్జిస్టింగ్ ల్యాండ్ విత్ దెమ్ విత్ ఇన్ వెల్ విత్ ఇన్ దేర్ పొజిషన్, ది ల్యాండ్ ఎన్క్లోజ్డ్ అండ్ ది ల్యాండ్ అవైలబుల్, ద హోల్ పీస్ షుడ్ గో టు ద దళిత్స్ ఓన్లీ, బికాజ్ దే ఆర్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. కాబట్టి మొత్తం జాగాను మన కనీసం మన 56 ఎకరాలు ఎంత ఉన్నట్టే ఉన్న దళితులు దాని అంతకుమించి లేదు. మరి అట్టట్లయితుంది? నేను వచ్చినప్పుడు ఆ లక్ష్మమ్మ, ఇప్పుడు లక్ష్మమ్మ ఉన్నది ఆ మీటింగ్లో, ఆ లక్ష్మమ్మని అడిగిన, పక్క కూర్చుని భోజనం తింటే నేను అడిగిన, ఎంతమందికి ఉన్నదమ్మా భూమి అంటే కొంతమందికి మొత్తమే లేదు సార్, ఉన్నోని కూడా అర్ధక్రమం పావ్యక్రమం అట్లే ఉన్నది అన్నది. అట్టట్లయితుంది మరి? అలా ఏదో కొంత గోలుమాలు ఉన్నది, అదంతా నేను బయటికి తీస్తా. మీరు ఎవ్వంతను పంచాయతీ పెట్టుకునే అవసరం లేదు, ఎవంతను కొట్టాడక్కర్లేదు, నేనే తిప్పిస్తా. తీసి మొత్తం బయట పెట్టి ఆ భూమి ఎంత, మన వాళ్ళ చేతులు ఉన్నది ఎంత, ఈ కొత్తగా వచ్చిన 100 ఎకరాల భూమి ఎంత, ఇదంతా కలిపి
మనిషికి కుటుంబానికి ఎంత అవుతుంది 76 కుటుంబాలకు అట్లా లెక్క చేసుకుందాం మనం సరే కదా ఇదొక పద్ధతి చేస్తాం కొని ఇంకోటి కూడా చేసుకుందాం మనం నీకు పావగ్రం గాడు ఉంది అనుకో నాకు గాడు ఉంది అనుకో మళ్ళా నీ పక్కపంట నాకు పావడనే నా పక్కపంట నీకు పావడనే అవి కూడా రద్దు బదలు చేసుకుందాం కలుపుకుందాం ఒక్కారు తెచ్చుకుందాం మంచిదే కదా అది ఏం కడ ఇనాం దొయ్యాలంటే గబ్బంటే గిబ్బంటే అని గీడింత గాడింతుంటే ఉన్న ఉన్న ఎకరంనర నాలుగు అక్కలు ఉంటాయి ఏం వ్యవసాయం చేస్తాం ఆ ఉండేదే ఒక్క గాడు ఉంటే మంచో చెడనో దాని కథ ఏర్పాటు జరుగుతుంది కాబట్టి అది కూడా దళితుల యొక్క కమతాలు భూకమతాలు ఎక్కడెక్కడ ఉన్నా ఏకీకరణ కూడా చేసుకుందాం కన్సాలిడేషన్ చేసుకుందాం ఇవులు చేద్దాం చేసి ఫ్రెష్గా ఇవ పలాని మల్లేయా ఆయనకి ఎకరంనర సర్టిఫికెట్ తీసుకుందాం బాజాప్త ధరను లెక్కించుకుందాం మంచి కూర్చుందాం ఇక బాగుంటుంది కదా ఆ పని చేసుకుంటాం దాంతో పాటు అది సరిపడదు అనాది నుంచి ఉన్న పేదరికం ఎంబడబడి తరుముతుంది కాబట్టి సరిపడదు కాబట్టి ఇలా తెలంగాణ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో దళితుల కుటుంబాలు మనకు దాదాపు ఒక 15-16 లక్షలు 15 నుంచి 16 లక్షలు అట్లా ఎక్కువ సరే ఇంకో లక్ష ఎక్కువ అయితే ఉండొచ్చు లే పోయినాకో తెలుస్తా ఉంటే లక్ష తక్కువ అయితే ఉండొచ్చు అంచనాలు తారుమారు ఉంటాయి కదా మొత్తం మీద రఫ్ లెక్క 15 లక్షలు అనుకుంటే కూడా అలా చాలా కాలు రెక్కలు మాత్రమే ఆస్తి ఉంది వాళ్ళకి ఏం లేదు పాపం పొద్దాక పని చేస్తే రెక్కలు కరగబెడితేనే అన్నం అట్లాంటి కుటుంబాలని మనం అక్కడి నుంచి మొదలు పెడుతున్నాం ఇక దళిత బంధు కార్యక్రమం ఏదైతే ఉందో ఎవరికి ముట్టాలి అంటే అక్కడి నుంచి మొదలు పెట్టుకుని మొత్తం నింపుకుంటూ రావాలి అని ఒక నిర్ణయం అనుకున్నాం ధర్మం కదా ఎటు కాకుండా ఉన్న వాళ్ళ కాడ మొదలు పెట్టుకొని జర్రవో తారీఖు ఉన్న దాకా కూడా మళ్ళీ ఫైనల్ చేరుకుంటాం ఆ దశలో మీరు అదృష్టవంతులు వాసాల మరి ఇంకా మీ గ్రామం నేను దత్తత తీసుకున్నా కాబట్టి ఊరితో పాటు మనం కూడా మంచి కాకపోతే అది పద్ధతి కాదు నిన్న మీ సర్పంచ్ నాతో పెద్ద లడాయి రెండు సార్లు ఇస్తాం తీవ్ర దళిత బంధువులు లేదు సార్ ఒకటే పని ఇవ్వాలి మా ఊరు మొత్తం ఒకటేసారి తీసుకోవాలి మీ ఎమ్మెల్యే గారు లడాయి మంచి మాట తీసుకుందాం పర్లేదని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం ఇయ్యాలనే ఈ గంటలనే వాసాల మరిలో ఉన్న 76 దళిత కుటుంబాలకు దళిత బంధు మంజూరు చేస్తున్నాం రేపటి నుంచే డబ్బులు ఉంటాయి మీ చేతిలో రేపే చప్పట్లు కొట్టుడు కాసుమ్మా నేను మంచోని కాదు పడి చప్పట్లు కొట్టి సంకలు కొడితే కాదు కథ ఇన్నవా 10 లక్షల రూపాయలు నీకు వస్తాయి రైట్ ఈ 76 లక్షలు 76 కుటుంబాలకు 76 10 లక్షలు అంటే 7 కోట్ల 60 లక్షల రూపాయలు మీకు వస్తాయి 76 కుటుంబాలలో ఏ కుటుంబం అయినా ఆయననే దానికి అధిపతి ఓనర్ మేము చెప్పాం నువ్వు గజ్జేయి గిజ్జేయి సర్కార్ నీ మీద రుద్దది సపోజ్ నువ్వు ఇప్పుడు ఒక ఆటో నడిపిస్తును ఇంకో ఆటో ఇంక రెండు ఆటోలు కొనుక్కుంటున్నాను మంచిగా మూడు కలిపి నేను రోజు ఒక 1000 రూపాయలు సంపాదించుకో లేదా నువ్వు ట్రాక్టర్ మీద ఇవ్వనుకోవాలి ఇప్పుడు జీతం నువ్వు నేను బ్రహ్మాండంగా చేస్తే సార్ నా సంత ట్రాక్టర్ ఉంటే నాకు నెలకు 20 రోజులు పని దొరికినా సరే నెలకు 20 వేలు సంపాదించుకుంటాను నేను కొనుక్కో నీ ఇష్టమే లేదు నేను పాలు పోస్తా ఒక 12 బర్రెలు తెచ్చుకుంటా నాకు అద్దెకర జాగున్నది రోజు 1000 రూపాయలు వస్తాయి నాకు 30-40 లీటర్లు పోసిన పెట్టుకో నీ ఇష్టం పాల యూనిట్ పెట్టుకో నీకు ఏ దాని మీద నమ్మకం ఉందో ఇప్పటిదాకా నువ్వు ఏ పనిలో నీకు అనుభవం ఉందో నువ్వు మాంచి సుతారాం దగ్గర పెద్ద సెంటరింగ్ పనిచేస్తాను అద్భుతమైన సెంటరింగ్ యూనిట్ పెట్టుకుంటే సార్ నన్ను నడుతుంది నేను సక్సెస్ అయి చూపిస్తా అంటే పెట్టుకో నీ కాలేజీలు కట్టేయరు ఇప్పుడు ఫస్ట్ నీ ఛాన్సే అర్థమవుతుంది కదా ఫస్ట్ నీదే కానీ మొన్న ఏమైంది నేను అక్కడ హుజరాబాద్లో పిలిపించిన మాట్లాడుతున్నాను ఆమె అడిగిన నువ్వేం చేస్తావు అని అడిగిన మరి 10 లక్షలు వస్తుంది కదా మీ ఇంట్లో మాట్లాడుకున్నారా ఇంటిని రాలు కూర్చొని మాట్లాడుకోవాలి కదా మరి మాట్లాడినరా ఏం చేద్దామనుకున్నారు డబ్బు ఎట్ట వాడదామనుకున్నారు కొందరు మంచిగా చెప్పారు
నూటికి అరవై డెబ్బై మంది మంచిగా చెప్పారు, వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి చెప్పారు. ఇంకొక ఆమె లేచి నేను చికెన్ సెంటర్ సార్ పెడతా సార్ అని, నాకు బాధ అనిపించింది. పది లక్షలతో చికెన్ సెంటర్ పెడతారు ఎవడన్నా? చికెన్ సెంటర్ యాభై వేలు పెట్టిన పెట్టుకోవచ్చా? ఏ నూరు కోళ్ళు కొనుకొచ్చుడు అమ్ముకున్నాడు, మళ్ళీ కొనుకొచ్చు మళ్ళీ అమ్ముకున్నాడు, అంటే చికెన్ సెంటర్ అంటే దానికి పది లక్షలు ఎందుకు నాకు అర్థం కాదు. అవి గట్ల వేస్ట్ కానీయదు, మీకు అర్థమవుతుంది కదా? ఈ డబ్బు నీరు గారిపోవద్దు, ఈ డబ్బుతో నువ్వు నిలబడాలి, మళ్ళా కిందికి పోవద్దు. కిందికి పోకుండా కూడా నేను ఇంకో ఇక మత ఇంకో ఉపాయం చెప్తున్నాను. ఏంది, రేపు ఆలేరు నియోజకవర్గం ఉంది, మీరు ఆలేరు నియోజకవర్గంలో భాగం. ఏమవుతుంది, ఆలేరు నియోజకవర్గంలో ఒక పదిహేను వేల కుటుంబాలు నేను అనుకుందాం, లెక్క రఫ్ లెక్క, ఎన్నెన్ని ఉండొచ్చు కాక, ఎన్ని ఉంటే అందరికి ఇచ్చుకుంటాం అది ఇష్యూగా. ఈ ఏడు కొందరికి ఇచ్చుకుంటాం, ముందరు కొందరికి ఇచ్చుకుంటాం, ముందరు కొందరికి ఇచ్చుకుంటాం, రెండు మూడు నెలలు కథం పట్టుకుంటాం, రైట్? మన వాసనాల మీద అదృష్టం మంచిగా ఉంది, మీకు అందరికి ఒకటి దెబ్బలు వస్తుంది అంతే కదా. అయితే ఈ డబ్బు ఎవరికైతే లబ్ధిదారులకు వస్తుందో ఎట్టి పరిస్థితులలో మళ్ళా మనం కిందికి పోవద్దు. పోవద్దు అంటే ఏంది, మన లోపల కావాల్సిన రెండు మూడు విషయాలు. ఒకటి గొప్ప ఐకమత్యం, మనోడే కదా వాని కింది పోనియద్రా అనే తన్లాట. రెండు, మీకు ఇచ్చే పది లక్షలలో ఏం చేస్తారంటే ఒక పదివేలు కట్ చేస్తుంది గవర్నమెంట్. గవర్నమెంట్ ఒక పదివేలు ఇస్తుంది, ఇరవై వేల రూపాయలు అయితే. సపోజ్ మన ఆలేరు నియోజకవర్గంలో పదిహేను వేల కుటుంబాలు అనుకుందాం, అన్ని గ్రామాలు కలిసి పదిహేను వేలు ఇంటూ ఇరవై వేలు ముప్పై కోట్ల రూపాయలు అయితే, ఆ ముప్పై కోట్ల రూపాయలు మీ ఆలేరుకే ఉంటాయి. నల్గొండకు పోవు, హైదరాబాద్ పోవు, ఆలేరు నియోజకవర్గంలో మన దళిత రక్షణ నిధి అంటే ఇండ్ల దబ్బన మనిషి కదా మనం, మనిషి అన్నప్పుడు మనం చెప్పదాలం కదా. అనుకోకుండా పోనీ ఆయనతో టక్కరైపోయా ఒక యాక్సిడెంట్, కాలిరిపాయ కుంటోడా, ఆ కుటుంబాన్ని మళ్ళా కిందికి పోనీయద్దు. దానికి ఏం చేస్తారు, ఈ దళిత రక్షణ నిధి నుంచి సపోర్ట్ చేస్తారు. ఒకదానికి హఠాత్తుగా అనుకోకుండా ఒక బీమార్ వచ్చి ఏం చెప్తాం, మనం మనిషి కదా, మన చేతిలో లేని పని కొన్ని ఉంటాయి. ఒకదానికి ఆయనతో క్యాన్సర్ రోగం వచ్చి మొత్తం ట్రీట్మెంట్ చేసి ఆ ఖర్చులు దవాఖాను ఆయనతో కుంప మళ్ళ మునిగిపోతుంది, వాళ్ళ మునిగిపోయారు. ఇక అట్లా ఎవరికైతే అనుకోకుండా వచ్చే హఠాత్తుగా వచ్చేటువంటి కష్టాలు కానీ అవరోధాలు కానీ అక్కడ కూడా మళ్ళీ మనం దెబ్బ తినకుండా ఈ దళిత రక్షణ అనేది మనకు పనిచేస్తుంది. మంచిదేనా ఇది, ఉండవలసిందేనా? దీని మీద ఎవ్వరు పెత్తనం ఉండదు, దళితులదే పెత్తనం ఉంటుంది. దీనికి ఏం చేస్తాం, గ్రామ దళిత కమిటీ వేసుకుంటాం. బాసాల మరిలో దళిత బంధు కమిటీ ఉంటుంది, ఒక ఆరు గుర్తుంది. అట్నే వీళ్ళందరినీ కలిపి మండలంలో తుర్కపల్లి మండలం దళిత బంధు కమిటీ ఉంటుంది. అట్టనే మన భువనగిరి జిల్లా ఇప్పుడు మనది భువనగిరి జిల్లా దళిత బంధు కమిటీ ఉంటుంది. రాష్ట్రానికి వచ్చే వరకు తెలంగాణ రాష్ట్ర దళిత బంధు కమిటీ ఉంటుంది. మీకేం చేస్తారు ఇప్పుడు, మీకు పైసలు ఇచ్చి వాటికి మిమ్మల్ని ఇచ్చిపెట్టరు, మీరు అట్లా అనుకున్నారు సుమ, అట కాదు. మీకు ప్రత్యేకమైన ఒక గుర్తింపు కార్డు ఇస్తారు, ఆ కార్డులో ఒక ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది, ఈడ కంప్యూటర్లో పెడితే నీ కథ హైదరాబాద్ చూపిస్తుంటుంది. అది పలాని వాసాల మరల పలాని మళ్ళీ బలక బల బల తెచ్చి పెట్టుకుని డైరీ పెట్టిండు, మరి నడతాందా నడతలేదా ఎంత సంపాదిస్తాడు, ఎప్పటికప్పుడు ఎక్కిస్తారు, దానిలో పర్యవేక్షణ చేస్తారు. ఇక నువ్వు లైన్లో పడేదాకా గంతే అంతే కదా. ఇక్కడ ఇంకో ముచ్చట మనం సిగ్గు లేకుండా మాట్లాడుకోవాలి, సిగ్గుపడితే కలవది. ఇప్పుడు డాక్టర్ దగ్గరకు పోయి బీమారి మాకు దాచుకుంటే నడుతుందా? బీమారి చెప్తేనే వాడు సరైన గోలిస్తాడు, ఓటు ఉంటే ఓటు చెప్తే వాడు ఇంకో గోలిస్తాడు, ఆయన కాను వంకర పోతుంది కాలు వంకర పోతుంది. కాబట్టి మనం ఉన్నదన్నట్టు మాట్లాడుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఈ పది లక్షల రూపాయలు ఓ మారువడల బస్తులు పోయి ఇచ్చినాం అనుకో, వానికి ఏం చెప్పే అక్కర్లేదు తెలుసా? ఏడాది వరకు ముప్పై లక్షలు చేస్తాడు, దాన్ని చేతాడా చేయడా, ఎట్లా చేస్తాడు? వానికి ఆ లైన్ తెలుసు కాబట్టి, డబ్బుకు డబ్బు ఎట్లా జమ చేయాలన్న ఐడియా ఉంది కాబట్టి. ఇప్పుడు మనం కూడా దళిత జాతి ఆ పని చేయాలి, ఆ విద్య నేర్చుకోవాలి. ఇంకో మంచి ఆలోచన నేను చేసింది ఏంటంటే,
చాలా ఒప్పుకోరు కదా గవర్నమెంట్ ఒప్పుకుంటరా ఒప్పుకోరు ఒప్పుకోకునే తీసి అవతల వారేసి దాన్ని అట కాదని చెప్పింది ఇంతకుముందు ఎస్సీలకు అయిన స్కీమ్ ఇస్తే బ్యాంక్ లింకు ఇక వాడు సెక్యూరిటీ ఏమంటాడు ఈయనకు భూమి లేదు ఏం కుదువెట్టాలి వాడు ఇయ్యాడు మూడేళ్ళు తిరగాలి బస్ ఖర్చులకే సగం అర్పిస్తే డబ్బని ఇచ్చిండు అనుకో ఏదో సెక్యూరిటీ ఇస్తే మన దుకాణం చాలే కాదు మన చిత్తే లావు కిస్తి కట్టంటాడు మిత్తి కట్టడానికే సరిపోతుంది మనం వడ్డీ కట్టడానికి దీనిలో బ్యాంకు లేదు లంపటం లేదు కిస్తి కట్టే ముచ్చట లేదు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక పది బరువు తెచ్చుకున్నావు ఒక ఆరు పాలిచేటి ఉన్నాయి నాలుగు కట్టున్నాయి ఆరు ఐదులో ముప్పై లీటర్లు పోసినాం అనుకో ముప్పై లీటర్లు పోతే నీకు నలభై రూపాయలు పడ్డా కూడా పన్నెండు వందల రూపాయలు రోజుకు వస్తాయి అంతే కదా పన్నెండు వందల పన్నెండు పైసలు కూడా నువ్వేమైనా ఇచ్చాకర్లేదు ఆ పన్నెండు వందలు నీయే నీ బ్యాంకులను వేసుకుంటావు నువ్వు ఇంట్లో పెట్టుకుంటావు నీ దగ్గరే ఉంటుంది కథం రోజు పన్నెండు వందలు అయితే దాన్ని నువ్వు అపాయం చేసుకుంటే ఒక నెలకు ఎంత అవుతుంది ముప్పై ఆరు వేలు ఒక సంవత్సరానికి ఎంత అవుతుంది మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అవుతుంది ఈ పది లక్షల ఇట్లే ఉండి ముల్లే అది మూడున్నర లక్షలు మూడు లక్షల డెబ్బై ఐదు వేల పిల్లలు పెట్టాలి అంతేనా అయితేనే మనం సిపాయిలం అవుతాం లేకపోతే కామ్ పైసలు వచ్చినాయి కదా ఆయనతోనే పోయి మంచిగా ఏమవుతుంది నాలుగు రోజులు జెల్సా ఇస్తాం కదా వాడాటు వీడు అంతేనా మళ్ళీ ఏమంటారు ఏ కేసీఆర్ పిచ్చుడు అనవసరంగా ఇచ్చిండు వాళ్ళకి ఇచ్చిన లాభం లేదు బాయ్ అంతేనా నిలుపుకోరు ఏం లాభం నన్ను తిడతారు మిమ్మల్ని తిడతారు తిట్ల పడతామా గెలుద్దామా పక్కా కదా వాసాల మర్రే మొత్తం ఆలేరు నియోజకవర్గానికి దారి చూపెట్టాలి ఎవరైనా తిరిగి పని చేస్తే వేరే వేరే లేదా పిచ్చికా వాసాల మరి ఇక్కడ చూసిరాపో తలకా ఖరాబ్ అయిందని వాళ్ళు అనుకోవాలి అట్లా మొట్టమొదటి గ్రామం కాబట్టి మనకు ఎక్కువ అందరికి ఒకటిసారి వంద శాతం కుటుంబాలకు వస్తుంది కాబట్టి మనం అది చేయాలి వాసాల మర్రి దళిత బస్తీ చేసేటువంటి పని మీద మీ ఆలేరు నియోజకవర్గం దళితుల యొక్క కర్మ ఆధారపడి ఉంటుంది అంతేనా కాదా మీరు చాలా జాగ్రత్త చేయాల్సి వస్తుంది వారం ఇప్పుడు మీకు తప్పు చేసే అధికారం లేదు ఇతరుల జీవితాలు మీతో ముడిపడి ఉన్నాయి కాబట్టి అంత బాధ్యత అంత బరువు మీ మీద వస్తుంది ఇప్పుడు రాష్ట్రం అమ్మా జిల్లా కాదు ఒక్కగాడు ఫెయిల్ అయితే అయిపోయా ఉన్నాం అంతే కదా ఇక ఏ బేకార్ కాదు బాల్ బేకార్ కాదు కేసీఆర్ బేకార్ కాదు పని లేదు పాట లేదు దుకాణం పెట్టిన అది ఫెయిల్ అయిపోయింది అంతే కదా అంటారా అన్నారా ఎక్కసం ఉండడానికి ఎక్కువ అంటాడు కదా అంటాడు కదా మరి నన్ను తిట్టబడిపిస్తారా గెలిపిస్తారా వంద శాతం ఇగో ఈ పట్టుదల మా అక్క జిల్లాలకు ఎక్కువ రావాలి దాని మీద ఓడ రాజీ పోతానే పోనీయద్దు పంచాయతీ పెట్టుకోవాలి పైసా పైసా కూడబెట్టాలి అంతే కదా రోజు పన్నెండు వందలు వస్తే పెట్టుకో రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఖర్చు పెట్టుకో మిగిలిన ఎనిమిది వందలు అయితే చేయాలి అట్లా బ్యాంకు లేదా కిస్తి లేదా నేను ఇప్పుడు అడిగేటోడు లేడా అంతేనా కదా వచ్చిన పైసా వచ్చినట్టు మనం జమ చేస్తే మనం మారువాడు కామా మనం షావుకారు కామా ఇక వాడు బంగారం తింటున్నాడు మనం మన్ను తింటున్నామా వాడు కదే బియ్యం తింటాడు మనం కదే బియ్యం తింటాం మనకు ఆ నైపుణ్యం లేదు ఇప్పుడు ఎందుకంటే అవకాశం లేదు కాబట్టి ఛాన్స్ రాలే కాబట్టి ఇవాళ ఈ రూపంలో దళిత బంధు రూపంలో ఇంత పెద్ద అవకాశం వస్తే దాన్ని పూర్తి స్థాయిలో దయచేసి మన బస్తీలు ఎవరెవరైతే విద్యావంతులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది కొంతమంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉండొచ్చు కొంతమంది చదువుకొని కూడా ఉద్యోగం లేకుండా కూడా ఉండొచ్చు కొంతమందికి కర్కపట్ల కాడ పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కాదు ఎవరికైతే విజ్ఞానం ఉందో ఎవరమైతే చదువుకున్నామో మన మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది తెలుగులో తెలుగుని వాళ్ళకి తెలియజెప్పారు అట్లా కాదు రాబోయ్ ఇట్లా చేసుకోవాలి ఇంతగానని చెప్పి పోయి కేసీఆర్ వచ్చి మనకి ఇంత ఆలోచన ఉండొద్దా అని చెయ్యాలి చేద్దాంగా తప్పకుండా అమ్మా చేద్దామా మీకు ఇవ్వాలనే నేను జీవో ఇష్యూ చేపిస్తా ఇది నేను మాట్లాడుతున్నా అంటే మీకు ఏడు కోట్ల అరవై లక్షలు మంజూరు అయిపోయినాయి ఇప్పుడు కాగితం వస్తుంది డబ్బులు వచ్చి మీ కలెక్టర్ అమ్మ దగ్గర ఉంటాయి
ఇక మీ ఎమ్మెల్యే గారు మీ సర్పంచ్ గారు మిమ్మల్ని నేను కోరుతున్నా దయచేసి కూర్చోండి మీరు ఇంటింటికి పోవాలమ్మ సునీతమ్మ ప్రతి ఇంటికాడ పోయి కూర్చోవాలి మీరు ఒక్కొక్క ఇంటికాడ ఒక అర్ధ గంట గంట మంచిగా మాట్లాడి నువ్వు ఏం పెడతా అనుకుంటున్నావు ఏం సంగతి మరి ఎట్లా నడిపిస్తావు నీకు అనుభవం ఉందా అని కన్విన్స్ చేసి సంజాయించి మంచిగా ఎవరం జరిపోకుంటా నిలబడి ఉండేటట్టు వాళ్ళకు సమజేసి పెట్టాలి ఇప్పుడు గామగారిగా హైదరాబాద్ ఆమె నేను చికెన్ సెంటర్ 10 లక్షలతో చికెన్ సెంటర్ పెడతారు ఎవడన్న పెట్టకూడదు కదా మంచిగా పెట్టాలి మంచి నిలబడి పెట్టుకోవాలి సో అట్లా మీకు ఎవలెవలకైతే దేనిలో దేనిలో అనుభవం ఉన్నదో ఎవలెవలకైతే ఏం చేయగలుగుతారో అది విచారించుకొని చక్కగా నీట్గా ఆ పని చేయాలి దాన్ని నిలబెట్టాలి 2 రోజులు ఆలస్యంగా నువ్వు ఆగమనం కాకు యాడికోని పైసలు మీ కలెక్టర్ అమ్మ దగ్గరనే ఉంటాయి నువ్వు నెలకు తీసుకో మంచిగా విచారించుకొని ఇవాళ రాత్రి మీ ఇళ్లల్లో భార్య భర్త అందరు కూర్చొని మీ పెద్ద పిల్లలు ఉంటే పాలన కూడా కూర్చోబెట్టుకొని ఇంటిని రాజులు కూర్చొని మీరు సమావేశం చేయాలి ఇవాళ చేస్తారు కదా ఇంటికి పోయి మంచిగా సమావేశం పెట్టి మాట్లాడుకొని ఏం చేద్దాం బిడ్డ మరి మనం ఎట్ట తిప్పరవడదాం ఏం చేసుకుందాం ఎట్ట నిలేసుకుందాం మనకి ఇంత ఛాన్స్ వచ్చింది అని మంచిగా మాట్లాడుకొని కడుపు నిండా అందరూ ఒకటే అందరూ ఒక కుతికకచ్చి ఏకీకృతంగా కుటుంబం కుటుంబం అంత ఒకటై ఒక పట్టు పట్టాలి జట్టు కట్టాలి గ్యారెంటీగా గెలిచి చూపెట్టాలి అది లెక్క అది జరిగితే బంగారం మీ వల్ల గవర్నమెంట్ నాకు కూడా ఉత్సాహం ఎక్కువవుతుంది ధైర్యం ఎక్కువవుతుంది వాళ్ళకి లేక నాయన రోజులు పాపం చూసిరా ఎంత మంచిగా అవుతారు బంగారం అవుతారు అనే మాట నేను కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతాను లక్ష కోట్లు లక్ష 20,000 కోట్లు ఖర్చు అయ్యేటట్నే దీనికి పడి రానోడు పడొచ్చినోడు ఎక్కసమున్నోడు ఓ నన్ను ఎన్ని రకాలు అంటారు టీవీలలో చూస్తలేరు మీరు అంటారా గాడి కొడుకు సన్నాసి ఉండకూడదు తెలంగాణ అప్పుడు అనలేదా నన్ను నేను తెలంగాణ తెస్తానంటే వాడు నమ్మిండా కుసదా గుర్రాలు కొందరు అంతే కదా సరే నాడు ధైర్యం ధర్మం ఉన్నది ధర్మ పక్షాన్ని కొట్లాడుతున్నాం పోయినాం గెలిచినాం తెలంగాణ గడకేసుకున్నాం ఇవాళ మన దళిత జాతిని గడకేసుకుని కూడా మనం పోరాటం చేసుకుంటున్నాం అంతే కదా కాబట్టి ఎట్లయితే తెలంగాణ నాడు పట్టుబట్టి సంపాదించినామో ఇవాళ ఈ దళిత బంధు పథకం ద్వారా మొత్తం తెలంగాణ దళిత జాతిని కూడా మనం గడ్డకేసుకొని భారతదేశంలోనే గొప్పగా మంచిగా ఉన్న దళితులు ఎక్కడన్నారంటే ఒక తెలంగాణ కాడ ఉన్నారు పోయి చూసి రాపో ఎవడన్నా ప్రపంచ బ్యాంకుడో కాకరకాయడో వాడో వీడో వస్తే ఏడ చూడనే దళితులు బాగా అయినట్టు ఏడ అంటే ఒక వాసన మరి ఇక్కడ నడు కొడుక సూతూపా అంటే మనం ఇంతకు వచ్చినా మనం చూసినా అసలు మనం బస్తి చూసినా మన పచ్చదనం చూసినా పరిశాన్ అయిపోవాలి వాడు అంతేనా అవ అది మనం చేసి చూపెట్టాలి ఇప్పుడు అది మన మీద కర్తవ్యం మీరు తప్పకుండా దయచేసి పెద్ద మీ మీద మీకు 10 లక్షలు రాలే నేను చెప్తున్నా మీ మీద పెద్ద బరువు పడ్డది ఇప్పుడు ఇక మెడల పడ్డ పాము కర్వగా తప్పది అంతేనా కదా మీరేమైనా ఎటమడం చేస్తే నేను మళ్ళీ మీకు మర్రి కూడా చూడగా కాదు కాదు అది కానియద్దు రాంగ్ ఓనియద్దు మీరు మంచిగా 2-3 రోజులు 4 రోజులు 1 వారం రోజులు ఏ కుటుంబానికి ఆ కుటుంబం కూర్చుండి ఏ ఇల్లు ఆ ఇంట్లో కూర్చుండి అన్ని విచారించుకోరు మీకు ఇల్లు కట్టేది వేరే అది ఈ స్కీమ్లో ఉండదు ఇది మీరు బిజినెస్ చేసుకోవడానికి ఈ డబ్బుకును ఇల్లుకు సంబంధం లేదు అది ఊరందరితో పాటు మనకు కూడా కడతారు నేను ఇంతకుముందు ఒక దళిత సోదరుని అడిగిన 10 లక్షలు ఇస్తే ఏం చేస్తా ఉంటే ఇంత ఇల్లు కట్టుకోడా నీ ఇల్లు కట్టేది ఇలా కాదు భయ ఇది ఇల్లు కట్టడానికి మళ్ళీ ఆగమాగం చేసడానికి కాదు ఇది పైసకు పైస సంపాదించడానికి ఈ డబ్బు ఏదో ఒక వ్యాపారం చేసి ఏదో ఒక పని చేసుకొని తోసిన మంచి పని చేసుకొని ఈ 10 లక్షలు అట్లే ఉండాలి దాని మీద వచ్చే ఆదాయమే మనం ఖర్చు పెట్టుకొని తినాలి బతకాలి పైకి రావాలి అంతేనా ఇందులో రూపాయి కూడా మీరు వేరే పెట్టే అవసరం లేదు మీకు నల్లాదే వస్తుంది మోరి వాళ్ళే కడతారు అందరు కడతలేరు లోకాన్ని మనకు కడతారు ఊరందరికీ వచ్చిన మనకు వస్తుంది ఆటోమేటికే మీ రేషన్ కార్డు అట్లే ఉంటుంది మీ బియ్యం అట్లే వస్తాయి 10 లక్షలు ఇచ్చిన రేషన్ కార్డు వాడు అనండి నాతో ఏడ ముందల పడి నేను ఏడెత్తివి ఏడ ముందల పడి ఓ 15 కాంతి ఏమవుతుంది నాకు అర్థం కదా కోపానికి వచ్చినది ఉంటారు కదా ఇక అన్నట్టు ఒకడు పై చెమ్మడకు అది అట్లా కాబట్టి మీకు అన్ని ఇప్పుడున్న సదుపాయాలు అన్నీ ఉంటాయి అట్లే అవి ఎత్తేయరు
అన్ని కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే మీరు చాలా ఎన్నికబడి చాలా బాధతోని చాలా వివక్షకు గురై తరతరాల దోపిడీ గురై ఉన్నారు కాబట్టి కొద్దిగా లైన్కు రావాలి. ఒక దళితులకు నేను చేతలేని ఇలా రైతులకు చేయలేదా? రైతు బంధు ఇత్తలేమా? వ్యవసాయం మొత్తం ఎటమటమై తెలంగాణలో అప్పుడు ఆగమై అది ఇచ్చకపోయి పెద్ద పరిచయం అయిపోయి ఊరు పెట్టుకొని చచ్చిపోయింది. దాన్ని నిలబెట్టాలనుకున్నాం, అది ఉంటే చల్లగా ఉంటే మంచిగా ఉంటుంది గ్రామం అనుకున్నాం. వాళ్ళకు కూడా దగ్గర దగ్గర 70-80 వేల కోట్లు ఖర్చు పెట్టినాం, తక్కువ ఎట్లే? రైతు బంధు ఇచ్చి ఎట్లయితే వ్యవసాయాన్ని చక్కదిద్దుకున్నామో ఆ స్టెప్ తర్వాత మీ స్టెప్ కచ్చినాం మనం. అక్కడ రైతు కులం లేదు, ఏమనికే ఇంత జాగ ఉంటే అంత జాగ. కానీ ఇక్కడ దళిత జాతి మొత్తం వెనుకబడి ఉంది కాబట్టి ఎన్నో తరాల నుంచి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది ప్రత్యేకంగా చేస్తే తప్ప ముందర పడది. నన్ను చాలా 4 ఏళ్ళ 5 ఏళ్ళ ఏమి చేస్తామని మన తెలంగాణ తెచ్చుకుంటాం కానీ మరి ఇది ఎట్లా అని నిత్యంతా వాళ్ళు కొట్టుకుంటున్నాం. చాలా మంది పెద్ద మనుషులు చెప్పారు, నువ్వు ఎంత ఇస్తావు అంత డైరెక్ట్ డబ్బు ఇస్తావు బ్యాంకు లింక్ పెట్టకు, దానికి ఆయన అధిపతిని చేయి ఓనర్ని చేయి, ఆయన చేసుకుంటాడు దాంతో తప్పకుండా. మునుపటికి ఇప్పటికి మనకు తేడా ఉన్నది. ఏం తేడా ఉందంటే ప్రతి దళిత బస్తీలో ఇవాళ నాకు చదువుకున్న పిల్లలు ఉన్నారు, అర్థం చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా కొంత తెలియకున్నా తెలియజెప్పేంత బుద్ధిమంతులు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా లేరా? తప్పకుండా ఉన్నారు, ప్రతి ఊరు ఉన్నారు. అది పెద్ద విశ్వాసం. చదువుకున్న దళిత బస్తీ యువకులే ఇలా కేసీఆర్ చేతిలో పెద్ద ఆస్తి ఆయుధం. మీరే దీన్ని ముందుకు తీసుకొని పోవాలి, మీరే దీంతో మన దరిద్రాన్ని బద్దలు కొట్టాలి, తెలివనులకు తెలియజెప్పాలి, అప్పుడు మనం విజయం సాధిస్తాం, 100% సాధిస్తాం. ఎవడేం చెప్పినా నాకు నమ్మకం ఉన్నది. మీరు దరిద్రులు కాదు, మీరు పేదవాళ్ళు కాదు. పొద్దున్న లేస్తే మీ చేతులలో లక్ష్మీ అమ్మవారి నాట్యం చేస్తుంది. సంపద సృష్టించేదే మీరు, పొద్దాకా కష్టం చేసేదే మీరు. సోమరిపోతులు దరిద్రంలో ఉంటారు, కానీ పనిచేసే వాళ్ళు దరిద్రంలో ఎందుకుంటారు? కష్టపోతులు దరిద్రంలో ఎందుకుంటారు? కానీ ఉన్నారు. అవకాశం లేక, సందర్భం లేక, కలిసి రాక, పెట్టుబడికి పైసలు లేక, నైపుణ్యం ఉన్నా చేయాలనే కోరిక ఉన్నా ఆసక్తి ఉన్నా అవకాశం లేదు కాబట్టి నీరు గారిపోయింది. ఇవాళ అవకాశం నీకు ఎప్పుడైతే నీ చేతికి అందిస్తుందో దాన్ని పూర్తి స్థాయిలో మీరు సద్వినియోగం చేయాలి. పూర్తిగా 10 పైసలు 10 లక్షలలో దయచేసి 10 రూపాయలు కాదు, 10 పైసలు కూడా వేస్ట్ చేయొద్దు. దాన్ని అట్లా కాపాడుకొని ఎక్కడ పెద్దలు చెప్పపోదురా, రొట్టె కడుక్కొని తాగాలరా రొట్టె తినద్దని. అట్లా ఈ 10 లక్షలను ఖర్చు పెట్టద్దు, దాంతో సంపాదించేది ఖర్చు పెట్టుకోవాలి. అంత నైపుణ్యం అంత ఉపాయంతో ముందుకు నడవాలి. ఇవాళ మీరు మంచిగా సంతోషంగా మీ ఇంట్లో మీరు ఏ దేవుని కొలుతారో నాకు తెలియదు, ఏ దేవుని కొలిచడో ఆ దేవుని దండం పెట్టి అందరు కూర్చొని మంచిగా నిమ్మలంగా ఇల్లంతా సమావేశం పెట్టండి, మాట్లాడండి, ఒక నిర్ణయం తీసుకోండి. నిర్ణయం ఎట్లా తీసుకున్నట్ల లిస్ట్ తొందరపడద్దు, మీరు ఆగమాగం కాకుండా. ఇవాళ కాకపోతే ఎల్లుండి తీసుకోండి, అవతల ఎల్లుండి తీసుకోండి, వారాన్ని తీసుకోండి. పైసలు ఇన్నే ఉంటాయి, అయిపోయి మంజూరు అయిపోయి మీ డబ్బులు వచ్చిన ఖాతాలు పడే మీ కలెక్టర్ అమ్మ దగ్గరనే ఉంటే మీ డబ్బులు ఆడికి పోవు. ఎప్పుడు ముట్టడిగా నువ్వు 15 రోజులు తీసుకో, 20 రోజులు తీసుకో, నెలకు తీసుకో, నీ ఇష్టం. అయ్యో ఎల్లుండే తీసుకోవాలని అనుకోకు, అర్థమైంది కదా? ఆలోచించేది మాత్రం మంచిగా కాంక్రీట్గా నిదానంగా అది నిలబడే స్కీమ్ పెట్టుకోవాలి, దాన్ని నిలబెట్టుకోవాలి, మనం నిలబడి చూపెట్టాలి. ఇగో ఇది కథ, ఇది మీ చెవులో ఎత్తామని ఊరంతా విడిచిపెట్టి సెపరేట్గా ఇక్కడ పెట్టుకున్నాం సభ. ఆ లుల్లిల వర్షం కాదు మనసున పట్టదని చెప్పి మంచిగానే అయింది కదా, ఇది విషయం అర్థమైందా? ఇప్పుడు ఇంకా నేను మొత్తుకునే అవసరం లేదు కదా, ఇక పక్క మాట కదమ్మా. 100కు 100% దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసి చూపెట్టాలి. సో 3 మాటలు చెప్పి నేను ముగిస్తా. భూముల సంగతి మీరు నాకు వదిలిపెట్టుంది, ఒక 100 ఎకరాలు ఇప్పుడు ఆల్రెడీ దొరికింది కొత్తగా మన చేతులున్నది. పాతది ఎవడు గుంజుకున్నాడు, ఎవడు కబ్జా పెట్టిండు, ఏమైంది అదంతా ఇడిపిస్తాము, మళ్ళీ మనకు మనం తీసుకుందాము. మీరు ఎవరిని తెరుగుపోకండి, మీ తరఫున కలెక్టర్ కొట్లాడుతుంది, దానంతా వేసుకొని ఈ 100 ఎకరాలు కూడా దళితులుగా కలుపుకొని దాన్ని ఎట్టెట్లా దాన్ని పంచుకుందాం, ఏం చేస్తాం, మన భూములు ఒక కాడ ఎట్లేసుకుందాం అనేది చేసుకుందాం. అది భూముల సంగతి. వ్యవసాయం నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు అందరికీ వచ్చినట్టు మన భూములు కూడా వస్తాయి,
మంచి దాన్ని తగు రీతిలో పోలాలు చేసుకుంటాం, డెవలప్ చేసుకుంటాం, అందరు చేసుకున్నట్టు మనం కూడా చేసుకుంటాం, రైట్? అది రెండో విషయం. కమతాలు ఒక కాడు తెచ్చుకుందాం, నీ కాడింత నాకు ఈడింత, నీ పక్కకు నాకు నా పక్కకు నీకుంటే కలుపుకుందాం వాటిని. మనందరి భూములు కూడా ఒక కాడ మంచిగా ఎంతో కొంత మంచిగా ఒక కాడు ఉంటే చేసుకుందాం. నాలుగు అక్కల వ్యవసాయం చేసే బదులు ఒకకే ఉంటే ఏంటంటే మనం లేకుండా ఇంట్లో పిల్లగాడ పోయి చూసేస్తాడు, నిగరా ఆడి మనిషి పోయి చూసేస్తుంది, అలకగా అవుతుంది. కాబట్టి ఆ పని కూడా చేసుకుందాం, చేసుకుందాం కదా, అక్కడున్నది కదా కూడా ఆ పని చేసుకుందాం. అదేవిధంగా మళ్ళీ మనకు కూడా రైతు బంధుత్వనే ఉంటుంది, దాని సాయం దానికి వస్తూనే ఉంటుంది. అవి ఇవి ఆగాయి, మీకు 10 లక్షలు ఇచ్చారు కదా అని వేరే బంధు పెట్టరు, లోకానికి అందరికి వచ్చేది మళ్ళీ మనకు కూడా వస్తూనే ఉంటుంది. మన బియ్యం అత్తనే ఉంటాయి, మన రేషన్ కార్డు అట్లే ఉంటుంది, మన కరెంటు బిల్లు మాఫే ఉంటుంది, అవన్నీ సదుపాయాలు ఉంటాయి, వాటిని ఇప్పుడే డిస్టర్బ్ చేయరు, అంతే కదా. ఆ సదుపాయాలు అట్లే ఉంటాయి, ఇది అదనపు సదుపాయాలు. నువ్వు లేచి నిలబట్టడానికి, నువ్వు కాపాడుకోవటానికి, నువ్వు పైకి రావడానికి, నువ్వు ప్రగతి సాధించడానికి ఇది అదనంగా ఇచ్చే ప్రత్యేకమైన సహాయం. ఈ ప్రత్యేకమైన సహాయం కాబట్టి మీరు ప్రత్యేకంగానే వాడాలి దీన్ని. ఇప్పుడు 10 లక్షలు రాకముందు మీరు బతకలేరా, బతనరా లేదా? ఒక్క ఏడాది దాకా గట్టినే బతకాలి, ఈ 10 లక్షలు ఖర్చు పెట్టద్దు. ఇది అర్థమైంది కదా, నేను సూత్రం చెప్తున్నా. ఇప్పుడు ఎట్లయితే బతుకుతున్నామో ఏడాది దాకా గట్టే బతకాలి, 10 లక్షల మీద వచ్చే ఆదాయం జమ చేయాలి, అప్పుడే మనం నిలబడగలుగుతాం. 10 లక్షల రూపాయల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కాపాడాలి. ఒక ఏడాది దాకా, ఏడాది అర్థం దాకా కాపాడితే ఒక కాడ అయితే 10 పోయి 15 అవుతాయి, అంతేనా కదా? ధైర్యం వేరైతుంది, నువ్వు ఇంకో స్కీమ్ పెట్టుకోగలుగుతావు. నువ్వే ఆ బాట మనం పట్టాలి. ఆ కాపాయం చేసే పద్ధతి, కాపాడే పద్ధతి, పొదుపు చేసే పద్ధతి గొప్పగా చేయాలి. ఆ కరకు నేను ఒక కథ చెప్పి ముగిస్తా. కథ ఏంటంటే, మన పక్క పంట ఒక దేశం ఉన్నది, బంగ్లాదేశ్. ఆడ ఒక ప్రొఫెసర్ ఉండదు, ఆయన హాష్మి అని, ఢాకా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన. ఆయన పేదోళ్ళ గురించి పనిచేస్తాడు. ఎవరైతే పాపం ఇబ్బంది ఉన్నారో, కష్టం ఉన్నారో, వాళ్ళకి ఏదైనా సాయం చేయాలి, వాళ్ళని గడకేయాలి అని ప్రయత్నం చేస్తాడు. ఇది మంచిగా మనసున పెట్టాలమ్మ. ఒకరోజు పోయి ఆ ఢాకాలో ఫుట్పాత్ మీద నిలుచుంటాడు రోడ్డు పక్కకు. ఒక ఆడుల్లో గుంపు పోతుంటుంది, ఒక ఆరుగురు ఆడులు. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది, బట్టలు మంచిగా ఉండేవి, పేదోళ్ళ లెక్క కనబడతారు. తెల్లారు మళ్ళీ నిలబడతాడు, మళ్ళీ అదే గుంపు పోతుంటుంది. మళ్ళీ తెల్లారు పోయి నిలబడతాడు, మళ్ళీ అదే గుంపు పోతుంటుంది. అరే వీళ్ళు ఎవరిరా, ఏం చెప్తారు కావచ్చు, సూతాంబిల సంగతి అని వాళ్ళ వెనకబడి పోతాడు. పోతే వాళ్ళు యాడికి పోతారు, ఒక సాహుకారు దగ్గరికి పోతారు. వాడేం సాహుకారి, రోజువారీ వడ్డీకి ఇస్తారు చూడు, రోజువారీ ఇస్తారు, 100 రూపాయలు ఇస్తాడు, 10 రూపాయలు కట్ చేస్తాడు. ఉన్నారా వాళ్ళు ఇట్లా, ఇట్లా అంతటి ఉన్నారు వాళ్ళు. వాళ్ళ తాను పోయి అది తీసుకుంటారు, ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళు పాపం హోల్సేల్ కూరగాయల మార్కెట్కి పోయి కూరగాయలు కొనుక్కుంటారు. ఇది నెత్తి మీద పట్టుకొని ఊరంతా తిరిగి అమ్ముతారు. సాయంత్రం వరకు 10 రూపాయలు 15 రూపాయలు మిగిలితే ఆ సాహుకారు కానీ డబ్బులు వానికట్టి ఈ మిగిలిన 10-12 రూపాయలతో ఇంత బియ్యము, ఇంత పప్పు, చింతపండు కొనుక్కుపోయి ఇంటికి పోయి ఇంత అన్నం వాడిని, ఇంత పప్పుసారు కాసి పిల్లలకి ఇంత పెడతారు, వాళ్ళు ఇంత తింటారు, పంటారు పప్పు. ఈయన చాలా బాధపడతాడు, రాత్రి అంతా ఏడుస్తాడు. అరే వీళ్ళకి ఇంత కష్టజీవులు, పొద్దాక తిప్పలవాడు 10-12 రూపాయలు సంపాదించలేరు పాపం, గావాళ్ళ పుట్టకూడతండి గాడి కొడుకు, 10 రూపాయలు బిత్తికాటు చేస్తాడు, ఇది అన్యాయం రా అని చెప్పి ఏదన్నా చేయాలి పాపం బాగా విచారపడతాడు. రాత్రి అంతా నిద్ర ఓడు, తెల్లారే సమయానికి ఒక ఆలోచనకు వస్తాడు, వాళ్ళకు తోజు పెట్టాలి. ఆలోచనకు వచ్చి ఏం చేస్తారంటే తెల్లారు పోయారు నిలబడతాడు, అదే జాగా నిలబడతాడు. మళ్ళీ ఆ గుంపు వస్తుంది, రాగానే అమ్మాయి గారు అని నేను పిలుచుకుంటాడు. ఏం సార్ అంటే, నేను కూడా సాహుకారనే, వాడు 10 రూపాయలు కట్ చేస్తాను కదా, నేను 5 రూపాయలు కట్ చేస్తా, ఇవాళటి నుంచి పైసలు నా దగ్గర తీసుకొని అంటాడు. పేదోళ్ళకి పాపం 5 రూపాయలు ఎక్కువ కదా, సంతోషపడి ఈయన దగ్గర తీసుకుంటారు. రోజు ఈయన ఇస్తుంటాడు, వాళ్ళు కడుతుంటారు, తిత్తుడు తీసుకో, 6 నెలలు గడిచిపోతుంది. 6 నెలల పొద్దు గడిచినాక ఆ రోజు పైసలు తీసుకుపోవడానికి వస్తారు కదా, పొద్దున రోజు వచ్చినట్టు ఇక కూర్చొని రమ్మని కూర్చోబెట్టుకొని ఇలా చేసుకున్న బిజినెస్ రేపు మాత్రం బిజినెస్ బంద్ అంటాడు. ఎందుకు అంటే, రేపు మీ మీద నేను చాలా డబ్బు సంపాదించుకున్నా,
ఆరు నెలలు వ్యాపారం చేసి మీకు అందరికీ మీ ఇంటిని రాళ్ళందరికీ నాకు భోజనం పెట్టాలనిపించింది రేపు మీ భర్త మీ పిల్లలు అంతా మీరంతా మా ఇంటికి ఇది భోజనాన్ని రండి అందరం కలిసి భోజనం చేద్దామని పిలుస్తారు అందరు పాపం సంతోషంగా ఉంటారు అందరూ కలిసి మంచి అన్నం తింటారు హాల్లో కూర్చుంటారు ముందర హాల్లో ఇంట్లో ఆయన బెడ్రూమ్లోకి పోయి అల్మారి తీసి నలకలి డబ్బుల మూట తీసుకొని వచ్చి అక్కడ పెడతారు పెట్టి అమ్మాయి మీ డబ్బులే నేను సావుకారుని కాదు నేను ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ను మీకు ఒక విద్య నేర్పాలే పైకొచ్చే బాట చూపెట్టాలే అని నేను ఈ పని చేసిన బట్టి మాట చెప్తే మీకు అర్థం కాదు పని చేసి చూపితే మీకు అర్థమైతే అని నేను అట్లా చేసి చూపించిన మీ దగ్గర రోజు 5 రూపాయలు ఏదైతే కట్ చేసినో అవి జమ చేసి పెట్టిన ఇవి 36,000 రూపాయలు అయినాయి మీకు మనిషికి 6,000 రూపాయలు వచ్చాయి మీరు రేపటి నుంచి డబ్బు వడ్డీకి తీసుకోవద్దు నెత్తి మీద పెట్టుకొని అమ్మద్దు ఓ నాలుగు టైలర్ మంచిగా టేల బండి తీసుకోండి శుభ్రంగా పెట్టుకొని మంచి కౌరగాయలు మంచి పేర్చి పెట్టుకోండి దానికి ఒక బట్ట కప్పుకొని వాడిపోకుండా నీళ్ళు చల్లుండి ఇంకా ఇద్దరు మంచిగా అమ్ముడుపోతాయి వడ్డీ తీసుకోవద్దని చెప్తారు ఒక హామీ ఇవ్వమంటాడు పోయేటప్పుడు నేను ఎట్లయితే కష్టం నుంచి ఎట్లా బయట పడచ్చు అని మీకు తోగ చూపించినో అట్లా ఇప్పుడు కూడా మీరు రోజుకు ఒక్క రూపాయి అయినా కానీ పొదుపు చేయాలి ఒకటే రూపాయి చేయండి కానీ దాచిపెట్టాలి అని ఒక హామీ తీసుకుంటాడు రెండవ హామీ ఇంకోటి తీసుకుంటాడు ఆ హామీ ఏంటంటే నేను మిమ్మల్ని ఎట్లా తయారు చేసినో మనందరం పేదవాళ్ళం కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కాబట్టి మీరు నేను మిమ్మల్ని తెలుసును మీరు కూడా ఒక గ్రూప్ ఇట్లా తయారు చేయాలి బోధ చేసి వాళ్ళకి చెప్పి నేర్పి అని చెప్పి వాళ్ళు అప్పుడు హామీ ఇస్తారని చాలా సంతోషంగా పోతారు ఎంత గొప్ప మాట అంటే కష్టంలో పేదరికంలో నిరుపేదరికంలో ఉండి కూడా మనం పట్టుబట్టి దాని నుంచి బయటపడాలంటే ఒక ఇట్లా పడచ్చు ఇంకా ఎన్నో ఉపాయాలు వాసాల మరిలో కనీసం మీ 76 మందిలో ఒక 26 మంది 10 లక్షలు 20 లక్షలు చేసినానికి ఒక ఏడాది వరకు అప్పుడు నేను కాళ్ళ దగ్గర ఎత్తాయని చూడని చెప్పి అది గ్రేట్ అంతేనా కాదా చేతామా ఆ పట్ ఒక సంవత్సరం ఇప్పటిదాకా ఏం తిన్నావో ఇప్పటిదాకా ఏం పడలే గట్టే ఉండు ఒక ఏడాది జమ చేయి పైసా వచ్చింది వచ్చినట్టు జమ చేయి ఇంకో జమ కాదు డబ్బు ఏడికి పోతే ఉరుకుతుందా ఉరకదు కదా ఈ పని మీరు ఎక్కువ చేయాలమ్మా దుబారా చేయనీయద్దు విన్నావా చేతమా ఏమైనా కింది మీద చేస్తానే పెద్ద లడాయి పెట్టాలి ఎవరైనా నిడమడం చేస్తే నాకు అచ్చి చెప్పాలి మీ పరంగా నేను అచ్చి కొట్టాడతాను అంతే కదా ఇల్లును కాపాడానంటే మీకు శ్రద్ధ ఎక్కువ ఉంటుంది పిల్లలను కాపాడాలి పిల్లల భవిష్యత్తు మీద పిల్లల పెళ్ళిల మీద రేపటికి ఎట్లా అని దాని మీద మొగవుల కంటే కూడా ఆడవాళ్ళకి శ్రద్ధ ఎక్కువ ఉంటుంది ఏ కులమైనా అంతే ఉంటుంది ఇల్లు ఎట్లా జగబెట్టుకోవాలనే బాధ మేము బలాదులుగా బయట తిరిగినా మీరే చూస్తారు వెనక ముందంతా అంతేనా కాదా మీ శ్రద్ధ చాలా అవసరం మీరు పిడికిలు బిగించారంటే మీరు అందరూ కలిసి మీ సంఘం మీటింగ్ పెట్టుకొని కూర్చుండి గిట్ట చేయాలి మరి ఆయన గంతగానం చెప్పా ఎట్ట చేస్తాం అని కూడా విచారించుకోవాలి మాట్లాడుకోవాలి పక్కడ బందీగా ఈ పని విజయం సాధించాలి చేస్తాం కదా గట్టిగా చేయాలి దయచేసి పక్క చేయాలి ముందు పోవాలి చేస్తేనే మన గౌరవం చేస్తేనే మన విలువ ఇది దయచేసి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నేను చెప్పాల్సినంత చెప్పినా మీ చేతికి డబ్బులు ఇచ్చినా నా నోటికెళ్ళి మాట వెళ్ళిన కాడికెళ్ళి మీరు 10 లక్షల శ్రీమంతులైంది ఇప్పుడు మీకు చెప్పినా ఎవరు ముఖ్యమంత్రి కదా ముఖ్యమంత్రి చెప్పిన కదా తప్పదా వచ్చేసే డబ్బులు రేపు అదే 11 కొట్టారు కదా ఈమె దగ్గరికి వస్తే డబ్బులు రేపటి నుంచే మీరు మంచిగా విచారించవచ్చు తీసుకోవచ్చు మీ సర్పంచ్ గారు మీ ఎమ్మెల్యే గారు మీ ఎంపీటీసీ గారు వాళ్ళు తీసుకుపోయి మిమ్మల్ని తీసుకుపోయి బాగా చెప్తే మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు రిలీజ్ చేయించేస్తారు ఏ స్కీమ్కి మీరు ట్రాక్టర్ కట్టన్నా పలందాన్ని కట్టన్నా బలరగ్ కట్టన్నా మీరు దేనికి పెట్టుకుంటారో దానికి ఇస్తారు సపోజ్ 9 లక్షలు ఖర్చు అయింది అనుకో 90,000ని మా డబ్బు మీకు ఇస్తారు నిర్వహణ కూడా కావాలి కదా మెయింటెనెన్స్కు
ఆ డబ్బు కూడా మీకు 10 లక్షలు మీ ఒక 10000 అలా పోతది అది రక్షణ నిధికి పోతది అది మనకే ఉంటది ఆడకు మంది పోదు అది ఉండవాల్సిందే కదా రక్షణ నిధి కూడా తప్పకుండాలి కదా సో అట్లా మనం కిందికి పోకుండా కాపాడతందుకు నిధి ఉంటది ఇదంతా పక్క జరిగేటట్టు కావాలి కాస్తందుకు కేసీఆర్ ఉంటాడు ఇక మనకేం బాధ ఉంటది ఈ హిందూ భయపడాలి మనం ఎవరికి భయపడాలి అడుగు అడుగునా మీకు ఏమి ఇంత చిన్నపాటి ఇబ్బంది వచ్చినా మీకు చెప్తాను మీ కలెక్టర్ అమ్మ ఉంటది ఎంత ఒకటే అడుగు కదా భోనగిరి కోత ఉండనే ఉండే అంతే కదా మంచి ఆమె ఆమె కూడా చాలా పట్టుదల మీద చేయాలనే ఉద్దేశంగా ఉన్నది కాబట్టి ఆమె సేవ కూడా తీసుకోవాలి వాడుకోవాలి ఇదంతా జరగాలి ఈ రాబోయే 15 20 రోజులలో ఈ భూముల కథ నేను తెలిచేది ఎంత ఉన్నది ఏమున్నది దాని కథ ఏంది అని చెప్పి మీ కలెక్టర్ గారికి మళ్ళీ చెప్పి మీ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఇంత కలిసి చేసేస్తారు ఆ భూముల సంగతి చేసుకుందాం దాన్ని మంచిగా చేసుకుందాం నీళ్ళత్తనే కాబట్టి దాన్ని మంచిగా సదును చేసుకుందాం అందరూ చేసుకున్నాడు మనం పొలం చేసుకుందాం ప్రాజెక్ట్ నీళ్ళతో మంచిగా వారించుకుందాం అంతే కదా అక్కడి నుంచి వచ్చే ఆదాయం అక్కడి నుంచి వస్తుంది ఇప్పటిదాకా ఉన్న సదుపాయాలు అవి కొనసాగుతూనే ఉంటాయి ఈ విధంగా ముందుకు పోదాం మీరు తప్పకుండా చేస్తారని చెప్పి నాకు విశ్వాసం ఉంది నమ్ముతున్నాను నేను రుజువు చేసి చూపెట్టాలి నిలబెట్టి చూపెట్టాలి ఆ ప్రకారంగా మీరు విజయం సాధించాలి నేను ఒక 6 నెలల తర్వాత వాసాల మరికత్తె దళితవాడలనే అన్నం తింటా నేను ఆన్ని తోలకపోయి మీరు నాకు భోజనం పెట్టాలి అంతేనా అందరం కూర్చున్నాం ఒక్కడ కూర్చొని మాట్లాడకూడదు నువ్వేం చేసినావు నువ్వేం చేసినావు ఎన్ని సంపాదించావు ఏం సంగతి అని ఆనందంగా మంచిగా రెండు యాడలకు కోసుకొని భోజనం చేద్దాం అంతే కదా ప్రజలు మంచిగా అయితే ఒక నాయకునికి అంతగానో తృప్తి ఏముంటుంది అంతగానో గొప్ప ఏముంటుంది వాళ్ళ మధ్య పోయి ఆనందం పంచుకుని దాన్ని మించిన పెట్టుబడి ఏముంటుంది 1000 బతకడానికి కుట్టమే ఎవడన్నా ఎవడన్నా బతికిందా 1000 ఎవడు బతకలే కదా ఉన్న 4 రోజులు ఏం చేస్తామనేదే ముచ్చట ఇప్పుడు ఆ డాకాలకు ఆ ప్రొఫెసర్ ఎందుకు దానిలో అండి పాపం కొంత మంచి అయింది దాంతో లాభం జరిగింది కొందరు పేదలకు మేలైంది ఇక్కడ మనం కూడా ఇలా గట్నే అనేకమైన ఇబ్బందులు అనేకమైన బాధలు డబ్బులు లేక అవకాశం లేక ఉత్సాహం ఉన్నా చేస్తేందుకు చేతుల పెట్టుబడి లేక కునారెళ్ళిపోయి ఉన్నాం ఇవాళ అట్లా కాదు ఇవాళ అవకాశం వచ్చింది దాన్ని వాడుకోవాలి నిలబెట్టాలి చూపెట్టాలి ముందు మన ముందు తరం పిల్లలకు మీరు బంగారు బాటేయాలి అది నేను కోరుకున్నాను మీరందరూ కూడా మా అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ మేము చేసే చూపిద్దామని పిడికిలు పట్టిండ్రు నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు విజయం సాధించాలి తప్పకుండా ముందుకు పోవాలి ఇందులో కూడా అన్ని పాతే తీసి పడేసి కొత్తగా కట్టుకుందాం మంచి గట్టెపుకునే ఫస్ట్ క్లాస్ రోడ్లు వేసుకొని మంచిగా నీట్గా డ్రైన్స్ పెట్టుకొని మంచినీళ్ళ పైప్ లైన్లు వేసుకొని నీట్గా నేను చేపిస్తుంది అంత అంత ఊరంతా చేస్తారు మనకు కూడా చేస్తారు ఆ ప్రకారంగా అది కూడా చేసుకుందాం దాని గురించి మీరు చింతించే అవసరం లేదు మరి కూరగొట్టుడు ఉండు అనేది వానకాలం వెలుగాల పెట్టుకుందాం అది విచారం చేద్దాం సమయాన్ని బట్టి చేసుకుందాం ఈ లోపల మీరు స్కీములు ఇవి మొదలు పెట్టుకోవచ్చు మనం స్టార్ట్ చేసుకోవచ్చు భూముల సంగతి నేను తేల్చేస్తా అది కూడా చేసుకోవచ్చు అన్నిటి సమాహారంగా ఆ రోజు సభలో నేను ఏదైతే పట్టు పడితే జట్టు కడితే వాసాల మర్రి బంగారు వాసాల మర్రి అయితే చెప్పినో అది జరిగి తీరాలి అని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మీరే మొదటి బిడ్డలు దళిత బంధు ఇప్పుడు లాంచ్ అయిపోయింది ఇవాళ మీ దగ్గర అంతే కదా హుజూరాబాద్లో అయ్యేది లాంఛనమే అసలు లాంచ్ ఇక్కడ అయిపోయింది అంతే కదా సర్పంచ్ సక్సెస్ అయినాడు సర్పంచ్ బంగారు కృష్ణ సర్పంచ్ రాత్రి నాకు వాదం పెట్టుకున్నాడు సగం ఏడిస్తాం సగం ముందరికిస్తామంటే వద్దు సార్ నీ దయసుమ మొత్తానికి కావాలి ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే ఆమె వెలువడాయి కాస్తారిగా 76 కుటుంబాలు ఉన్నాయి అందరికీ ఇస్తా అయిపోతుంది మళ్ళీ నేను సగం సగం అయితే బాగుండేది మేము మీకు విజయం చేసి చూపిస్తాం సార్ అని చెప్పి చాలాసేపు వాదులాడి సంతోషం ఎవరికైనా నాయకులు అట్లుంటేనే మంచిది నా పని అయితే అవుతుంది నేను చేసుకుంటా అని ఆరాట పడితే నాయకులు మంచిగా ఉన్న కాడ గట్టిన ఫలితం కూడా వస్తుంది
అందుకే మా శ్రీనివాస్ అంటుండు సర్పంచ్ సక్సెస్ అయింది సార్ అని చెప్పి. మీ సర్పంచ్తో నేను మాట్లాడుతుండే ఫోన్ ఆయన నిన్న నా పక్కకుండి. సో అట్లా అయిపోయింది ఇలా. కాబట్టి మంచిగా అయింది, శుభం, చాలా సంతోషం. మీరు విజయం సాధించాలి. మీకు అందరికీ దేవుడు మంచి మనసు ఇచ్చి మీరు విజయం సాధించే బాట చూపించి మిమ్మల్ని ఆ తువ్వలో పెట్టి ఒక అద్భుతమైనటువంటి పద్ధతిలో మీరు అభివృద్ధి కావాలని మనసు నిండా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా. జై తెలంగాణ.